అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాల్లోకి కొత్త కొత్త వ్యక్తులు అయితే ప్రవేశిస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని ఆరాటపడుతున్నారు, తమ ప్రతిభని చూపించాలని చెప్పి వాళ్ళంతా కూడా రంగప్రవేశం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు బిగ్ బాస్ 3లో సీజన్ 3లో ఉన్న తమన్నా సింహాద్రి ఉన్నారు. ఆవిడ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఇప్పటికే ప్రకటించారు. ఆవిడతో మాట్లాడడం, మనం ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అంటే ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తున్నారని ఒక క్లారిటీ ఇచ్చారు, ఆదరించాలని కూడా అడిగిన పరిస్థితి. ఎక్కడి నుంచి పోటీ ఉండబోతుంది? పులివెందల. ఎందుకంటే పోయినసారి నేను ఎక్కడైతే అడుగు పెడతానో నాకు గోల్డ్ ఏం లెగ్గండి. నేను లాస్ట్ టైం పోయినసారి 2019లో మంగళగిరి కాన్స్టిట్యున్సీ, అంటే నాకు నారా లోకేష్ గారు అంటే కోపం కాదు, ఆయనకి తెలుగు రాదు, తెలుగు ప్రజల కష్టాలు తెలియదు అనే ఒక విధానంతో టార్గెట్ చేశాను. అదేవిధంగా నా టార్గెట్ పూర్తయింది. నెక్స్ట్ నా టార్గెట్ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో పులివెందుల నుంచి పోటీ చేయాలని చెప్పి ఈ అరాచక ప్రభుత్వాన్ని అణిచివేయాలి అని చెప్పి దుర్గమ్మ ఆశీస్సులు తీసుకుని, దుర్గమ్మ రూపాన్ని తీసుకుని, విజయవాడ దుర్గమ్మ రూపాన్ని తీసుకుని నేను ముందుకొస్తున్నాను. అంటే ఏంటంటే ఒక సెలబ్రేషన్ సెలబ్రిటీలని మీద పోటీ చేస్తే హైప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాస్ట్ టైం మంగళగిరి చేశారు, ఇప్పుడు పులివెందు చేస్తున్నారు అనుకోవచ్చు. ఆ యాంగిల్లో చూసుకోవచ్చు. సెలబ్రిటీల మీద పోటీ చేస్తే హైప్ వస్తుందంటే నేను, నాకు ఫేమ్ ఉంది కదా, నేను బిగ్ బాస్ సెలబ్రిటీ. సో మాకు, నేను కొద్ది అంత కాకపోయినా కొద్దిగైనా ప్రజలకు సుపరిచితురాలని, యాజ్ ఏ పొలిటీషియన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని, అటు ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీ, ఇటు పొలిటికల్గా నేను సుపరిచితురాలని, అదేం లేదు. ఎందుకంటే అలసిపోయాం, చూస్తున్నాం ప్రజలు పడుతున్న కష్టాలను పట్టించుకునే నాదుడే లేదు. మనం వెళ్ళి మన బాధలు చెప్పుకుందామంటే మన ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకదు, మన పక్కనున్న రాష్ట్రాల్లో ఎలా వర్క్ చేస్తున్నారు, మన తెలుగు రాష్ట్రం దుస్థితి హీనమైన స్థితిలో ఉంది. సో ఆ బాధలను చూసి నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను. అంటే మీది సొంతంగా అవనిగడ్డ ప్రాంతం, అక్కడ అవనిగడ్డలో పోటీ చేయడం అనేసి లాస్ట్ టైం మంగళగిరిలో చేశారు, ఇప్పుడు ఏకంగా పులివెందుల అంటున్న పరిస్థితి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి పోటీ చేస్తాం అవసరం? ఎందుకంటే అవనిగడ్డ అనేది నా ఊరు, నేను మా తాతల అందరూ అక్కడి నుంచి, మా పెద్దనాన్నగారు సింహాద్రి సత్యనారాయణ గారు, మన నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రి టైంలో ఈయన దేవాదాయ శాఖ మంత్రిగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వైసీపీ సింహాద్రి రమేష్ గారు, మా బాబాయ్ గారు. సో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఏం జరిగినా నేను ఇప్పటికీ అప్పటికీ ఎప్పుడు వాయిస్ ఇస్తుంటాను, ఫైట్ చేస్తుంటాను. సో ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి, ఊరికి సంబంధించింది కాదు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో పోటీ చేయాలి, ఆయనకి వ్యతిరేకత, ఆయన గురించి మనకు పబ్లిక్ ప్రజలకి తెలియచేయాలని చెప్పి నేను ముందుకు రావటం. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ తో ప్రయాణం ఉంటుంది, జనసేనకి సంబంధించి వెళతారని వార్తలు వచ్చే నేపథ్యం కనిపించింది. మీరు జనసేన నుంచి పొడి చేసే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే పార్టీలోకి వెళ్ళే ఆలోచన ఉందా? నేను జనసైనకు రాలిని, జనసేన వీరాభిమానిని, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, మెగా ఫ్యామిలీ, నా త్రిమూర్తుల భక్తురాలని కంపల్సరీ అండి. ఆయన ఆఫర్ ఇస్తే మాత్రం కంపల్సరీ పోటీస్తాను, చేస్తాను. జనసేన టికెట్ ఇస్తే కంపల్సరీ ముందుకిస్తాను, వెళ్తాను. ఇవ్వకపోయినా ఓకే, కానీ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ భక్తురాలే. కానీ టికెట్ రాలేదని చెప్పి ఇంట్లో కూర్చోను. నేను ప్రజల కోసం ముందుకు వచ్చాను కాబట్టి ప్రజల్లోకి వెళ్ళటానికి ఏ సింబల్ అయినా ముందు తీసుకుని. కలిసారా పవన్ కళ్యాణ్ ఏమైనా కలిసారా, లేకపోతే జన సైనికులను ఏమైనా కలిసారా, జనసేన పార్టీకి సంబంధించిన నేతలు ఏమైనా కలిసారా, ఏం చెప్పారు? పోయినసారి నేను జనసేనకి ప్రచారం సందు సందుకెళ్ళి, వీధి వీధికి వెళ్ళి ప్రచారం చేశాను. లాస్ట్ టైము టికెట్ కోసం మన జనసేన వాళ్ళు పెట్టిన రిటర్న్ ఎగ్జామ్ పేపర్ అది ఉంది కదా, అప్లికేషన్స్, అవి పూర్తి చేశాను, ట్రై చేశాను. బట్ బ్యాడ్లీ నాకు టికెట్ రాలేదు, బట్ నేను ఓడిపోలేదు, వెనతిరగలేదు, ట్రై చేశాను. ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. ఇప్పుడు కూడా చూస్తున్నాను, పిలిచి నన్ను ఆదరిస్తే పోటీ చేస్తాను, లేదంటే ఇండిపెండెంట్గానే ముందుకెళ్తాను. మీరేమైనా కలిసే ప్రయత్నం చేశారా పవన్ కళ్యాణ్? అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగాయా? అక్కడ నుంచి ఏ రియాక్షన్ వచ్చింది? లేదండి, తమన్నా సింహాద్రి ప్రయత్నించదు, నన్ను గుర్తించి పిలవాలన్నదే నా తపన. సో పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి పిలుస్తారని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది చెప్తున్నారు పూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వస్తే ఆవిడ జనసేన నుంచి వెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఆపను, ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్తున్నారు. 2019లో జన మంగళగిరిలో లోకేష్ పై పోటీ చేశారు, ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీదే పోటీకి దిగుతున్నారు. రాష్ట్రంలో అరాచకాల పాలన సాగుతుంది, దాన్ని అంతమొందించడం కోసం నేను నా ప్రయత్నం చేస్తానంటూ తమ్మని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ దగ్గర సురేంద్ర, ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.